హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ మనం ఈ క్లాసెస్లో వన్ ఫిఫ్టీ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము సో ఇది వన్ ఫిఫ్టీ వంత్ క్లాస్ సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇంకా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఈరోజు మాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సింధు నాగరికతకు చెందిన కాన్స్యంతో చేసిన నాట్యగత్తే విగ్రహం ఈ నగరంలో లభించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మొహంజోదారో మొహంజోదారాలో లభించింది నెక్స్ట్ చూస్తున్నట్లయితే సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇనుము ఇనుము నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని ప్రతిపాదించినది ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని ప్రతిపాదించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాయత్రి మంత్రం ఈ వేదంలో గలదు గాయత్రి మంత్రం ఈ వేదంలో గలదు ఆన్సర్ ఆప్షన్ వన్ ఋగ్వేదం ఋగ్వేదంలో గలదు నెక్స్ట్ వన్ చూసినట్లయితే పురాణాల సంఖ్య పురాణాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది పురాణాల సంఖ్య పద్దెనిమిది నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంచవ్రతాలలో మహావీరుడు చేర్చిన సూత్రం పంచవ్రతాలలో మహావీరుడు చేర్చిన సూత్రం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుద్ధుడు ధర్మచక్ర పరివర్తనాన్ని ఇచ్చట నిర్వహించాడు బుద్ధుడు ధర్మచక్ర పరివర్తనాన్ని ఇచ్చట నిర్వహించాడు ఆన్సర్ ఆప్షన్ టూ సారనాథ్ సారనాథ్లో నిర్వహించాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాలుగవ బౌద్ధ సంగీతిని నిర్వహించిన చక్రవర్తి నాలుగవ బౌద్ధ సంగీతిని నిర్వహించిన చక్రవర్తి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కనిష్కుడు కనిష్కుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహాబలిపురంలో పంచపాండవ రాతి రథాల నిర్మాత ఆన్సర్ ఆప్షన్ వన్ మొదటి నరసింహ వర్మ మొదటి నరసింహ వర్మ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నవరత్నాలు అనే పండితులు వీరి ఆస్థానంలో గలరు నవరత్నాలు అనే పండితులు వీరి ఆస్థానంలో గలరు ఆన్సర్ ఆప్షన్ త్రీ చంద్రగుప్త విక్రమాదిత్యుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆ స్థానంలో గలరు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్లు అనే సభలు నిర్వహించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహావీరుని బోధనలు ఈ భాషలో సాగాయి మహావీరుని బోధనలు ఈ భాషలో సాగాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాకృతం పాకృతం భాషలో సాగాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీ రాజు భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీ రాజు ఆన్సర్ ఆప్షన్ వన్ సైరస్ సైరస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొదటి జైన మత తీర్థం కరుడు మొదటి జైన మత తీర్థం కరుడు ఆన్సర్ ఆప్షన్ టూ ఋషభ నాదుడు ఋషభ నాథుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అష్టాంగ మార్గం బోధించిన తత్వవేత్త అష్టాంగ మార్గం బోధించిన తత్వవేత్త ఆన్సర్ ఆప్షన్ టూ బుద్ధుడు బుద్ధుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే బౌద్ధ మత గ్రంథాలు త్రిపీటకములు ఈ భాషలో వ్రాయబడ్డాయి బౌద్ధ మత గ్రంథాలు త్రిపీటకములు ఈ భాషలో వ్రాయబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పాలి పాలి భాషలో వ్రాయబడ్డాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే వడ్డీ వ్యాపారం గురించి తెలియజేస్తున్న బ్రాహ్మణం వడ్డీ వ్యాపారం గురించి తెలియజేస్తున్న బ్రాహ్మణం ఆన్సర్ ఆప్షన్ టూ శతపద బ్రాహ్మణం శతపద బ్రాహ్మణం నెక్స్ట్ వన్ చూసినట్లయితే యోగా సుదర్శనంను స్థాపించినది యోగా సుదర్శనంను స్థాపించినది ఆన్సర్ ఆప్షన్ వన్ పతాంజలి పతాంజలి నెక్స్ట్ వన్ చూసినట్లయితే వేదాలలో పేర్కొన్న చతుద్రి అనే నది ప్రస్తుతం ఈ విధంగా పిలువబడుతుంది వేదాలలో పేర్కొన్న చతుద్రి అనే నది ప్రస్తుతం ఈ విధంగా పిలువబడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ సట్లేజ్ సట్లేజ్ నదిగా పిలువబడుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సల్లేఖన వ్రతం ఆచరించి శ్రావణ బెల్గోలలో మరణించిన మౌర్య చక్రవర్తి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అశోకుడు నిర్మించిన స్థూపాలపై చెక్కబడిన చిహ్నాల జతలలో తప్పుగా నున్న జతను గుర్తించము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సారానాథ్ ఒక సింహం సారానాథ్ ఒక సింహం నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో మొదటి క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ థామస్ ఈ రాజు కాలంలో భారతదేశంలో పర్యటించాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ గొండో ఫెర్నస్ గొండో ఫెర్నస్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే సంగం యుగం ఈ భాషకు స్వర్ణ యుగం సంగం యుగం ఈ భాషకు స్వర్ణ యుగం ఆన్సర్ ఆప్షన్ టూ తమిళం తమిళం భాషకు స్వర్ణ యుగం నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే భూమి ఆకర్షణ శక్తిని వివరించి ఇండియా న్యూటన్ అని పేరుగాంచినది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్తాయుర్వేదం అను పశువైద్య గ్రంథంను వ్రాసినది హస్తాయుర్వేదమను అను పశువైద్య గ్రంథంను వ్రాసినది ఆన్సర్ ఆప్షన్ టూ పాలకాప్యుడు పాలకాప్యుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వన్లో తమిళ భాషలో ఇతిహాసం ఈ క్రింది వన్లో తమిళ భాషలో ఇతిహాసం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ మరియు టూ మణి శిల్పాధికారం నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీరాముని సోదరుడు లక్ష్మణుని యొక్క సంతతిగా ప్రకటించుకున్న రాజపుత్రులు శ్రీరాముని సోదరుడు లక్ష్మణుని యొక్క సంతతిగా ప్రకటించుకున్న రాజపుత్రులు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిహరులు ప్రతిహరులు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సోలంకీలు రాజధాని సోలంకీలు రాజధాని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్హిల్ వార్డ్ అన్హిల్ వార్డ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే తురుష్క దండన అనే పన్ను విధించిన గహద్వాల పాలకుడు ఆన్సర్ ఆప్షన్ వన్ చంద్రదేవుడు చంద్రదేవుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖజురాహో ఆలయాన్ని నిర్మించినది ఖజురాహో ఆలయాన్ని నిర్మించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చందేలులు చందేలులు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిలిందా పన్వా అనే గ్రంథం రచించిన ఇండో గ్రీకు రాజు మిలిందా పన్వా అనే గ్రంథం రచించిన ఇండో గ్రీకు రాజు ఆన్సర్ ఆప్షన్ టూ మీనాండర్ మీనాండర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంచరత్నాలు అనే కవులు వీరి ఆస్థానంలో గలరు పంచరత్నాలు అనే కవులు వీరి ఆస్థానంలో గలరు ఆన్సర్ ఆప్షన్ వన్ లక్ష్మణ సేనుడు లక్ష్మణ సేనుడు నెక్స్ట్ వన్ చూసినట్టయితే గంగా అవతరణ శిల్పం గల ప్రదేశం గంగా అవతరణ శిల్పం గల ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ టూ తీర దేవాలయం మహాబలిపురం తీర దేవాలయం మహాబలిపురం నెక్స్ట్ వన్ చూసినట్టయితే పల్లవుల కాలంలో ఘటికా స్థానాలు పల్లవుల కాలంలో గటికా స్థానాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా సంస్థలు విద్యా సంస్థలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అశోకుని పేరు మనకు కనిపించే శాసనం మస్కి ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే పూరి నగర నిర్మాత పూరి నగర నిర్మాత ఆన్సర్ ఆప్షన్ వన్ చోడ గంగా దేవుడు చోడ దేవుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే తమిళ సాహిత్యంలో కవి చక్రవర్తి తమిళ సాహిత్యంలో కవి చక్రవర్తి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కంబన్ కంబన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే చోళుల పరిపాలనలో ప్రత్యేకత చోళుల పరిపాలనలో ప్రత్యేకత ఆన్సర్ ఆప్షన్ త్రీ గ్రామీణ పాలన గ్రామీణ పాలన నెక్స్ట్ వన్ చూసినట్లయితే కన్నడ భాషలో ఆది కవి కన్నడ భాషలో ఆదికవి ఆన్సర్ ఆప్షన్ టూ పంప పంప నెక్స్ట్ వన్ చూసినట్లయితే కన్నడ భాషలో తొలి గ్రంథం కవి రాజ మార్గంను రచించినది కన్నడ భాషలో తొలి గ్రంథం కవి రాజా మార్గంను రచించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమోఘ వర్షుడు అమోఘ వర్షుడు సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరి కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ కోసం సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ